JEE Main 2023 session 1 exam sambandhichi ee video anedi oka analysis maadiriga nenu explain chestanu okay na so entante ninna jarigina kada manaki exam anedi morning shift alage afternoon shift ee rendu shifts compare chesukoni questions anedi ye vidhanga adigaru ye subject lo ye topic paina ekku questions adigaru questions easy ga unnaya tough ga unnaya తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక నేను ఒక 2 పాయింట్స్ మీకు మెన్షన్ చేశాను ఆ 2 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మంచి స్కోర్ అంటే 150 నుంచి 210 వరకు స్కోర్ అయితే మీరు సంపాదించుకోవచ్చు సో ఆ 2 పాయింట్స్ నేను చెప్పింది కాదు ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారో సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నమాట సో గుర్తు పెట్టుకో నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అవి అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలా ఎవరైతే ఈ రోజు ఆఫ్టర్నూన్ లేకపోతే ఇంకా రిమైనింగ్ సెషన్స్లో ఎగ్జామ్ రాయబోతున్నారో సో వాళ్ళకి వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే నిన్న జరిగిన సెషన్స్లో 3D జామెట్రీ పైన అలాగే 3D ఇంటిగ్రేషన్ వెక్టార్స్ సో వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టుగా మనకు తెలుస్తుంది సో రిమైనింగ్ టాపిక్స్ పైన నార్మల్గా వేడేజైతే ఉంటుంది సో నేను చెప్పిన ఈ 3D జామెట్రీ కానీ లేకపోతే ఇంటిగ్రేషన్ తర్వాత వెక్టార్స్ వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఇవి మీరు ఎక్కువ ఈ టాపిక్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ అయితే చేయండి ఓకేనా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే కనుక తర్వాత మీరు ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్సే మ్యాక్సిమం అడిగారు అని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుంది లాస్ట్ ఇయర్ సో అంతకుముందు ఇయర్ కానీ లేకపోతే అంతకుముందు ఇయర్ కానీ ఏదైతే క్వశ్చన్స్ అడిగారో సో అలాగే క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్తున్నారు థర్మోడైనమిక్స్ తర్వాత సెమీ కండక్టర్ కైనమాటిక్స్ వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడిగారంట సో ఆ టాపిక్స్ మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి తర్వాత కెమిస్ట్రీ తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు కంపేర్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో తక్కువ క్వశ్చన్స్ అడిగారు ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు నేను చెప్పాను కదా మీకు ఒక 2 పాయింట్స్ మీకు మెన్షన్ చేస్తాను ఆ 2 పాయింట్స్ మీరు మైండ్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్సీఆర్టీ సిలబస్ అనేది మీరు కంపల్సరీగా A to Z మీరు నేర్చుకోవాలి ఎన్సీఆర్టీ సిలబస్ వీటిపైన ఇదే ఈ బుక్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నారు సో ఎన్సీఆర్టీ అనేది మీరు పక్కాగా ప్రిపేర్ అవ్వండి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఓల్డ్ అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నమాట ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ మీకు సో ఇవి రెండు మీరు కంప్లీట్ చేసుకుంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడము అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్గా నేర్చుకోవడం ఇలా చేసుకుంటే కంపల్సరీగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు మరి అంత డిఫికల్ట్గా క్వశ్చన్ పేపర్ అయితే అడగటం లేదు మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది సో రిమైనింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది ఓవరాల్గా అయితే మీడియం లెవెల్ అన్నమాట ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ మీడియం లెవెల్లో వస్తుంది సో నేను చెప్పిన 2 బుక్స్ అనేది మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఎన్సీఆర్టీ అవి కంప్లీట్గా గ్రిప్లో ఉంటే కనుక మంచి స్కోర్ చేయొచ్చు 150 నుంచి 210 వరకు మీరు స్కోర్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ